ఈరోజు కంఠక వాక్యం నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు యోబు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం నాలుగవ వచనం ప్రియుల యోబు భక్తుడు దేవుని దృష్టికి యథార్థవంతునిగా జీవించి అనేక ఆశీర్వాదాలను పొందుకున్నాడు అయితే సాతాను వలన అతడు శోధింపబడి అతనికి కలిగిన సమస్తమును కోల్పోయాడు అతని ధనము అతని పశుసంపద అతని సంతానమును చివరికి అతని ఆరోగ్యమును కూడా యోగు కోల్పోయాడు ఇంత జరిగినా అతడు తన యథార్థతను మాత్రం విడవలేదు యోబు భక్తుడు అతని స్నేహితులతో ఈ విధంగా సెలవిస్తున్నాడు మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అని ప్రియుల యోబు స్థితి ఎంతో దయనీయమైనను అతడు తన యథార్థతను విడవక ధైర్యముగా తన ప్రవర్తనను బట్టి దేవునితో వాజ్యమావుటకు పూనుకున్నాడు యోబు ఎందుకు ఇంత ధైర్యముగా ఉన్నాడు ఆయనకు కలిగిన ఈ ధైర్యముకు గల కారణాన్ని మనం గమనించినట్లయితే అతడు ప్రతి క్షణం తన ప్రవర్తన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి ఏ పాపము తనకు అంటకుండా అతడు పరిశుద్ధముగా జీవించేవాడు అందుకే నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకటలేదు నా నాలుక మోసమును ఉచ్చరించటలేదు అని బహుధైర్యముగా తన ప్రవర్తనను గురించి తన స్నేహితులకు చెప్తున్నాడు నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు అని దేవుని వాక్యం చెప్పినట్టుగా దేవుని నీతి కలిగి ప్రవర్తించిన యోగు భక్తుడు ఎంతో ధైర్యముగా ఉన్నాడు ఈ ధైర్యము నీతిని కలిగి జీవించిన ప్రతి ఒక్కరికి లభిస్తుంది అయితే దేవుని ఎదుట యోబు వలె మనం కూడా నీతిమంతులముగాను ధైర్యముగాను నిలబడగలమా అని మనలను మనం ప్రశ్నించుకున్నట్లయితే దానికి జవాబు మన హృదయమునకే తెలుస్తుంది మనలో అనేక మంది ధైర్యముగా ఉండలేమనే చెప్పవచ్చు దానికి గల కారణం మన ప్రవర్తనే అని మనకు తెలుసు మన చూపులు మన మాటలు మన ఆలోచనలు మన హృదయ తలంపులు మన శరీర క్రియలు వీటిలో ఏ ఒక్క విషయంలోనూ మనం దేవుని ఎదుట నీతిమంతుల వలె ధైర్యముగా నిలబడలేము దీనికి గల కారణం యోబు కలిగి ఉన్న ప్రవర్తన మనకు లేకపోవడమేనని చెప్పవచ్చు యోబు తన ప్రవర్తనను ఎంతో జాగ్రత్తగా ఉంచుకునేవాడు అలా జాగ్రత్త పడడం వలన అతడు పాపపు స్వభావం నుండి పరిశుద్ధమైన స్వభావంలోనికి మార్చబడ్డాడు మనం కూడా యోబు వలె మన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించినట్లయితే మనం కూడా పాపాన్ని విసర్జించి అవుతాము మనం మాట్లాడే ప్రతి మాటకు మనం లెక్క అప్పగించాలని గుర్తుంచుకొని మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే మనం వ్యర్థమైన పలుకులను ఎన్నడూ పలకబోము మన చూపుల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే మనమెన్నడూ పాపపు చూపులు చూడము దేవుడు హృదయాంతరంగములను పరిశీలించువాడై ఉన్నాడని మనం ప్రతిక్షణం గుర్తుంచుకున్నట్లయితే ఆయన ఎదుట నీతిమంతుల వలె ఉండుటకు ఏ పాపపు తలంపులను మన హృదయంలోనికి రానివ్వము ఇలా మన ప్రతి ప్రవర్తనను మనం జాగ్రత్తగా వాక్యానుసారముగా ఉంచుటకు ప్రార్థనపూర్వకముగా ప్రయత్నించినట్లయితే దేవుని దృష్టికి యోబు వలె నీతిమంతులముగా బహుధైర్యముగా ఉండగలం ప్రిలార యోబు మనుషుల మెప్పు కోసం ఆరాటపడలేదు కానీ దేవుని దృష్టికి నీతిమంతునిగా ఉండటకే ప్రయాసపడ్డాడు ఎందుకంటే దేవుణ్ణి అతడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు యుగ యుగాలు దేవునితో ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే దేవుని మార్గంలో అతడు నడుచుటకు తన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించుకుంటున్నాడు మనం కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన మార్గంలో నడుచుటకు ఇష్టపడతాము ఏ చిన్న విషయంలో కూడా తప్పిపోకుండా పరిశుద్ధముగా జీవించుటకు ఇష్టపడతాము దేవుని మీద ప్రేమ లేనట్లయితే ఆయన మాటలను త్రోసివేసి మన ఇష్టానుసారంగా జీవించుటకే మనం ప్రయాసపడతాము మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా లేనట్లయితే పాపంలో పడి దేవునికి దూరమై చివరికి ఆయన మన కొరకు సృష్టించిన పరలోకాన్ని సైతం మనం వదులుకోవాల్సి వస్తుంది దేవుణ్ణి ప్రేమించువారు యుగ యుగాలు ఆయనతో జీవించాలని కోరుకుని వారు ఈ లోకంలో ఆయన న్యాయమైన మార్గంలో జీవిస్తూ దేవుని ప్రేమను ఈ లోకానికి చూపిస్తారు అలా కాకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకునే వారమై ఉంటాము అందుకే మన ప్రవర్తన అంతటిలో మన హృదయము మనలను నిందించకుండా ఉండులాగున బహు జాగ్రత్తగా జీవించు వారమై ఉందాం ప్రియుల మన ప్రవర్తన మన చేతిలోనే ఉంది దానిని మనం మాత్రమే మార్చుకోగలం ఒకవేళ మనం లేవలేని పాపపు ఊబిలో పడి ఉన్నట్లయితే మనకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్న దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సహాయము వలన ఆ ఊబిలో నుండి విడుదల పొందుకోవచ్చు దేవుడు మనం పాపులముగా ఉండాలని కోరుకోడు మన ప్రతి పాపము నుండి మనం విడుదల పొందుకొని పరిశుద్ధముగా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకే మనం ప్రతి దినం ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సహాయం వలన మన ప్రతి ప్రవర్తనను మార్చుకొని పరిశుద్ధముగాను దేవునికి మహిమకరముగాను జీవించుటకు ప్రతి క్షణం మనలను మనం పరిశీలించుకున్న వారమై జీవిద్దాం ఈ వాక్యము మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సహాయం వలన పరిశుద్ధముగా జీవిద్దాం దేవుని కాపుదల యోబుకు ఉన్నట్లుగా మనకును తోడై మన ప్రవర్తన విషయంలో మనకు గొప్ప ధైర్యమును కలగజేయునుగాక ఆమెన్